Hi friends, welcome to my channel. నేను నా లాస్ట్ వీడియోలో మాయా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఆ వీడియోలో కొన్ని ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఆ వీడియోకి పార్ట్ టూగా ఈ వీడియోని చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో చెప్పే ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్వి, సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మాయాలో ఒక్క ఫైల్ని సేవ్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి, సేవ్, సేవ్ యాజ్, ఇంక్రిమెంట్ అండ్ సేవ్. నేను నా లాస్ట్ వీడియోలో ఫైల్ని సేవ్ ఎలా చేయాలి, ఏ ఫార్మాట్లో సేవ్ చేస్తే బెటర్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ అయిన సేవ్ యాజ్ మరియు ఇంక్రిమెంట్ అండ్ సేవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి వర్షన్స్లో సేవ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ మనం చేసే ఫైల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆర్ మీ మోడల్లో ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా వర్షన్స్లో సేవ్ చేయడం చాలా సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మోడల్ చేశారు, దాన్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఉన్న ఫైల్ని సేవ్ యాజ్ చేసి అప్పుడు చేంజ్ చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో ఒకవేళ మీ పాత మోడల్ని యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఆ ఫైల్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. అలా కాకుండా ఉన్న మోడల్ని చేంజ్ చేసి ఓవర్రైట్ చేస్తే మీరు మళ్ళీ పాత మోడల్ని యూజ్ చేయడం కుదరదు. మాయా సీన్స్ని వర్షన్స్లో సేవ్ చేయాలి అంటే సేవ్ యాజ్ ఆప్షన్ని యూజ్ చేయవచ్చు. సీన్ని సేవ్ యాజ్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి హాట్కీ అయిన కంట్రోల్ షిఫ్ట్ ఎస్, రెండోది ఫైల్ మెనూలోని సేవ్ యాజ్ ఆప్షన్. నేను ఈ ఫైల్ని ఆల్రెడీ సేవ్ చేశాను, ఇప్పుడు ఈ ఫైల్లో చేంజెస్ చేసి సేవ్ యాజ్ చేస్తున్నాను. సో చూడండి, మనకి ఫోల్డర్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేంజ్ చేసిన ఫైల్ మాత్రమే కాకుండా నా పాత ఫైల్ కూడా యాక్సెస్ చేయగలను. వర్షన్స్ని సేవ్ చేయడానికి ఇంకో ఈజీ ఆప్షన్ ఇంక్రిమెంట్ అండ్ సేవ్. ఈ ఆప్షన్ ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని వర్షన్స్తో సేవ్ చేస్తుంది. ఈ ఆప్షన్కి హాట్కీ కంట్రోల్ ఆల్ట్ ఎస్. ఫైల్ మెనూలోని ఇంక్రిమెంట్ అండ్ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన ఆర్ హాట్కీ యూజ్ చేసిన మీరు ఫైల్ని ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేశారో అదే ఫోల్డర్లో ఫైల్ని సేవ్ యాజ్ చేస్తుంది. సేవ్ యాజ్కి ఇంక్రిమెంట్ అండ్ సేవ్కి తేడా ఏమిటి అంటే, సేవ్ యాజ్ అనేది మనం మాన్యువల్గా నేమ్ అండ్ ఫోల్డర్ ఇచ్చి సేవ్ చేయాలి. ఒకవేళ ఫైల్ నేమ్ మార్చాలి అంటే ఈ ఆప్షన్ని యూజ్ చేయవచ్చు. ఇంక్రిమెంట్ అండ్ సేవ్ అంటే మాయా ఆటోమేటిక్గా పేరెంట్ ఫైల్ ఉన్న ఫోల్డర్లోనే వర్షన్స్ చేంజ్ చేసి ఫైల్ని సేవ్ చేస్తుంది. ఒక్కోసారి మనం ఏదైనా ఫైల్ మీద చాలా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తుంటే మనం సేవ్ చేయడం మర్చిపోతాము. నేను చాలాసార్లు ఇలా ప్రాబ్లం ఫేస్ చేశాను. 2 or 3 అవర్స్ కంటిన్యూగా వర్క్ చేస్తూ సేవ్ చేయడం మర్చిపోతాను. సడన్గా పవర్ పోవడమో లేక మాయా స్ట్రక్ అవ్వడమో జరిగి ఫైల్ సేవ్ అయ్యేది కాదు. ఇలా మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అంటే మాయాలోని ఆటో సేవ్ ఆప్షన్ని యూజ్ చేయండి. ఆటో సేవ్ అంటే మన అవసరం లేకుండా మాయా ఆటోమేటిక్గా సీన్ని సేవ్ చేస్తుంది. ఆటో సేవ్ని ఎనేబుల్ చేయాలి అంటే విండోస్ మెనూలోని సెట్టింగ్ అండ్ ప్రిఫరెన్సెస్లోని ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ప్రిఫరెన్సెస్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఫైల్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఆటో సేవ్ అనే కాలంలో ఆటో సేవ్ని ఎనేబుల్ చేయాలి. ఎన్ని నిమిషాలకి మీ ఫైల్ సేవ్ అవ్వాలో ఆ టైంని ఇంటర్వెల్ అనే బాక్స్లో మెన్షన్ చేయాలి. సేవ్ చేసిన ఫైల్స్ ఏ ఫోల్డర్లో ఉండాలో అనేది ఆటో సేవ్ డెస్టినేషన్ అనే దగ్గర మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మీ ఫైల్స్ మీ డాక్యుమెంట్స్లోని మాయా ఫోల్డర్లో సేవ్ అవుతాయి. ఆర్ఎల్స్ మీకు పర్టికులర్ ఫోల్డర్లో ఫైల్ సేవ్ చేయాలి అంటే నేమ్డ్ ఫోల్డర్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసి ఫైల్ పాత్ ఇవ్వాలి. ప్రాంప్ట్ బిఫోర్ సేవ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఫైల్ సేవ్ అయ్యే ముందు మీకు వార్నింగ్ వస్తుంది ఆటో సేవ్ చేయాలా వద్దా అని. సేవ్ చేయాలి అంటే ఎస్ బటన్, వద్దు అంటే నో బటన్ ప్రెస్ చేయాలి. లిమిట్ ఆటో సేవ్స్ ఎనేబుల్ చేస్తే ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ సేవ్ చేయాలి అని లిమిట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 5 ఫైల్స్కి లిమిట్ ఇస్తే 5 times ఆటో సేవ్ కంప్లీట్ అయ్యాక 6th ఫైల్ నుండి ఆల్రెడీ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఓవర్ రైడ్ అవుతాయి. Scene 1 వేరియేషన్ అనే ఫైల్ Scene 6గా నేమ్ చేంజ్ అయ్యి ఓవర్ రైడ్ అవుతుంది. సో ఇప్పటి వరకు చెప్పినవి మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియోలో చెప్పిన దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టే హ్యాపీ అండ్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.